హాయ్ ఫ్రెండ్స్, మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ దగ్గర పాత కరెన్సీ నోట్లు ఉన్నాయా? అవేమి ఉపయోగపడవని అలా బీరువాలో లేదా ఏదైనా బాక్సులో వదిలేశారా? ఆ పాత కరెన్సీ నోట్లే మిమ్మల్ని లక్షాధికారులు చేయగలవు. అవును, ఇది అక్షరాల నిజం. మీ దగ్గర పాత కరెన్సీ నోట్లు ఉంటే వాటితో లక్షాధికారులు కావచ్చు. మీ దగ్గర పాత రూపాయి, 5 రూపాయలు, 10 రూపాయల నోట్లు ఉంటే వాటితో ఈజీగా 1 లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు. ఇన్నాళ్ళు బీరువాలో ఊరికే ఉన్న ఆ పాత నోట్లే మీకు 1 లక్ష రూపాయల వరకు లాభం తేవచ్చు. ఇటీవల కాలంలో పాత కరెన్సీ నోట్లకు విలువ పెరిగింది. అందుకే మీ గల్లా పెట్టెలో బీరువాలో ఉన్న పాత నోట్లను బయటకు తీసి వాటితో డబ్బు సంపాదించండి. ఆ పాత కరెన్సీ నోట్లను ఆన్లైన్లో అమ్మేసి సొమ్ము చేసుకోండి. మీ దగ్గర పాత 1 రూపాయి నోటు ఉంటే ఇంట్లో కూర్చునే వేలు సంపాదించవచ్చు. భారత ప్రభుత్వం ఈ పాత నోట్లను ప్రింట్ చేయట్లేదు. అయితే కొందరి దగ్గర ఈ పాత నోట్లు ఉంటాయి, వాటిని ఆన్లైన్లో అమ్మితే 45,000 వరకు వస్తోంది. 1957లో ముద్రించిన ఈ నోటుపై గవర్నర్ హెచ్ఎం పాటిల్ సంతకం ఉంటుంది. సీరియల్ నెంబర్ 123456 ఉండాలి. ఈ నోటును కాయిన్ బజార్ వెబ్సైట్లో 44,999 ధరకు అమ్మొచ్చు. మీ దగ్గర పాత 5 రూపాయల నోటు ఉందా? అయితే 30,000 వరకు సొంతం చేసుకోవచ్చు. ఈ పాత 5 రూపాయల నోటుపై ట్రాక్టర్ బొమ్మ ఉండాలి, నెంబర్ 786 ఉండాలి. ఇలాంటి నోట్లు దొరకడం చాలా అరుదు. ఒకవేళ మీ దగ్గర 5 రూపాయల నోటు ఉందంటే బజార్ వెబ్సైట్లో 30,000 ధరకు అమ్మి సొమ్ము చేసుకోవచ్చు. మరి మీ దగ్గర ఈ నోటు ఉందేమో ఒకసారి చెక్ చేయండి. మీ దగ్గర పాత 10 రూపాయల నోటు ఉందా? 1 రూపాయి, 5 రూపాయల పాత నోట్లు దొరకడం కష్టం, కానీ 10 రూపాయల నోట్లు దాచుకునేవారు ఉంటారు. అయితే 1943లో బ్రిటిష్ కాలంలో ముద్రించిన ఈ నోట్కు విలువ ఎక్కువ. దీనిపై అశోక స్తంభం ఉంటుంది, సిడి దేశ్ముఖ్ సంతకం ఉంటుంది. ఒకవైపు అశోక స్తంభం, మరోవైపు బోటు ఉంటుంది. రెండు వైపులా ఇంగ్లీష్లో 10 రూపీస్ అని వ్రాసి ఉంటుంది. ఈ నోట్ మీ దగ్గర ఉంటే 20,000 నుంచి 25,000 వరకు సొంతం చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.